హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైస్ ప్రజ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రొడ్యూసర్ నట్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ షేర్ చేస్తున్నాం. సార్ నమస్తే. కేవలం రేవంత్ రెడ్డి గారు నాగార్జున గారిని టార్గెట్ చేసి అన్కన్వెన్షన్ అది కోల్చడం కానీ, లేదంటే ఇప్పుడు కావాలని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి గారే నాగార్జున గారి పైన ఇలా చేపిస్తారని బయట కూడా సోషల్ మీడియాలో కొంత నడుస్తుంది. నేను మాట్లాడినట్టు కోసం నేను డిస్కస్ చేయను. ఎందుకంటే తెలియని విషయాల కోసం మాట్లాడకూడదు, మనం అసలు దానికోసం డిస్కస్ చేయకూడదు. ఇప్పుడు అదేవిధంగా మన ఆంధ్రాలో తిరుపతి లడ్డు వివాదం అనేది కూడా చాలా సెన్సేషన్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ సమంత గారి మ్యాటర్ అంత సెన్సేషన్, అక్కడ కూడా అంత సెన్సేషన్ అయింది. అయితే లడ్డూలో జంతువులు కొవ్వు కలిసిందని కొంతమంది, కలవలేదని కొంతమంది అంటున్నారు. సో కేవలం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జగన్ ని మళ్ళీ 2029 సీఎం సీట్కి కనీసం మినిమం 11 సీట్లు కూడా రాకుండా చేయడానికి ఇట్లా అలిగేషన్స్ వేశారని వాదన కూడా బయట వినబడుతుంది. దీని మీద మేము మాట్లాడండి. సుప్రీంకోర్టు గారు వాళ్ళు తీర్పిచ్చారు, వాళ్ళకు సిట్ ఏర్పాటు చేశారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరిని, ఇక్కడ ఏపీ పోలీస్ ఇద్దరిని, ఒక ఎఫ్ఎస్ఆర్ని, పూర్తిగా అత్యున్నత న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. వాళ్ళు కంపల్సరీ చేస్తారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అబద్ధం మాట్లాడే అవకాశం ఉండదు, ఎందుకంటే ఆయన అన్ని సాక్ష్యాధారాలతోనే అన్నీ కూడా రేపు సిట్కి సబ్మిట్ చేస్తారు. రేపు ఎందుకంటే ఆయన మాట, ఆయన విలువెరుపు, కళ్యాణ ఉద్యోగం మీద ఇప్పుడు నమ్మకం, రాజకీయం చేయడైనా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఒకటి. రెండోది, మనం అది సిట్ ఏర్పాటు చేస్తుంది. తిరుపతి దేవస్థానంలో కొన్ని అవకతవకలు జరిగాయనేది వాస్తవం. మన టికెట్ నుంచి 300 రూపాయల టికెట్ నుంచి, ధర్మదర్శనం నుంచి 500 రూపాయల టికెట్ నుంచి మొత్తం టోటల్గా అన్నీ అమ్ముకున్నారు బ్లాక్లో. అలాగే మొత్తం టోటల్గా అన్ని కుంభకోణాలు చేశారు. మళ్ళీ అలాగే మొత్తం టోటల్గా నిత్య అన్నదానంలో కుంభకోణాలు జరిగాయి. ఇవన్నీ కూడా టేస్ట్ లేకుండా జరిగింది. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఆజ్ఞాతక కేంద్రంలో మాంగ్లి గారిని పెట్టారు. మాంగ్లి గారిని పెట్టడం తప్పనట్లేదు. మాంగ్లి గారు అనేది మనం, ఆమె మంచి పాటలు పాడింది, రెండు పాటలు కూడా పాడింది. అలాంటప్పుడు మనం అది గోవింద నామస్వరంతో మనం వెళ్ళి అది మన ఉదయం లేదు ఆజ్ఞాతక కేంద్రంలో ఉండవలసిన ఒక ఆజ్ఞాతక కేంద్రంలో మనం వేరే థాట్ మనకు రాకూడదు. కనుక అలాంటి మనం వయసులో ఉన్న పిల్లల్ని మనం పెట్టకుండా మనం ఒక ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళనే మనం పెట్టాలి. ఇవన్నీ కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి, ఆ సూత్రాలు పాటించకుండా తప్పు చేశారు. అలాగే మన శేషాచలం అడవులు మొత్తం టోటల్గా కొల్లగొట్టారు. కొల్లగొట్టి అడవిని మొత్తం నిర్వాణం చేసేసిన తర్వాత ఆ రోడ్డు మొత్తం టోటల్గా ఎడారైపోతే ఆ వన్యప్రాణులన్నింటికి అక్కడ ఆ నీడ లేక మొత్తం జనారణ్యంలోకి వచ్చి ఆ నరకదారికి వచ్చేస్తుంటే అది పిల్లలు, మన ప్రజలకు ఆ ప్రాణహాని వస్తుంటే అక్కడ ఒక కుంభకోణం చేశారు. అక్కడ కుంభకోణం ఏంటి, మొత్తం కర్ర 300 రూపాయలు పెట్టి కర్రతో కొట్టమన్నారు. పులిని కర్రతో కొట్టండి, మళ్ళీ పైనుంచి కింద కర్ర తీసుకొస్తే 300 ఇస్తూ ఉన్నాం. అంటే ఇది ఏం అన్యాయం అండి? అది కుంభకోణం పైనుంచి ఎవరైనా కర్ర తీసుకొస్తారా? తీసారు కాబట్టి 300 రూపాయలు కుంభకోణమే. అలాగే మొత్తం ధర్మారెడ్డి గారు, మన విజయ్ కుమార్ రెడ్డి గారు వీరంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఉండిలో డబ్బులు వేశారు. ఇది మొత్తం అన్యాయం జరిగింది వాస్తవం. ఇలాంటివన్నీ కూడా మనం మొత్తం టోటల్గా ఎంక్వైరీ, వీటిలన్నింటి మీద ఎందుకు ఎంక్వైరీ అయ్యట్లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇది అన్నీ జరుగు, ఇవన్నీ జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నింటి మీద ఎందుకు ఎంక్వైరీ అయ్యట్లేదు, ఇవ్వాలి కదా. అలాగే అక్కడ ఏమంటారంటే సనాతన ధర్మం, దేవుడు పవన్ కళ్యాణ్ గారు భక్తుడు. ఎస్, 100% ఆయన నేను హిందూ అని ఒప్పుకున్నాడు, హిందూ అని చెప్పుకున్నాడు. అలాంటప్పుడు ఆయన ఒకటి, ఆయన మీద కొత్త బాబా వచ్చాడు పంగనామాలు పెట్టాడంటే ప్రకాష్ రాజు ఏం మాట్లాడుతున్నాడు ఏంటిది? ఆయన మంచి మాట్లాడితే మంచిగా స్వాగతిస్తాం, ఈ విధంగా కరెక్ట్ కాదు. ఒక హీరోని నువ్వు దేవుని అవమానిస్తున్నావు, తప్పు. హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, అందరూ మనం గౌరవించాల్సింది. నువ్వు నేనేమంటున్నాను, నీకు ఇప్పుడు నీకు అంత చతుశుద్ధి ఉంటే కేటీఆర్ గారు దీంట్లో ఉన్నారని చెప్పేసి నువ్వు ఇండస్ట్రీ కోసం వచ్చి మాట్లాడేవే, పెద్ద మనిషివి, ప్రజలు రేవన్న ఆడపిల్లలు కాదా? మరి వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడలే? ఇంతకుముందు జరిగిన మీ టీఆర్ఎస్ టైంలోనే జరిగిన డ్రగ్స్ విషయంలో ఎందుకు మాట్లాడలే? అంటే నీ స్వార్థపరుడు నువ్వు, నువ్వు నిజాయితీగా మాట్లాడలే, నీ దాంట్లో స్వార్థంతో మాట్లాడుతున్నావు. ఇది నీ మాటలు విలువలు లేవు ప్రకాష్ రాజ్. కనుక నీది ఏంటంటే ఫస్ట్ మాట్లాడేటప్పుడు నువ్వు అర్థం చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఏదో ట్వీట్ చేస్తానంటే కాదు. అలాగే నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నేను లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టండి. మీ కార్యకర్తలందరూ కూడా యేసుప్రభుని తిడుతున్నారు. యేసుప్రభుని తిట్టొద్దు. యేసుప్రభుని ఎందుకు తిట్టాలి? యేసుప్రభు వాళ్ళ పవిత్రత, మీ సనాతన ధర్మం, మీ హిందువులు అంటే యేసుప్రభు వాళ్ళకు దేవుని పవిత్రత, అల్లా వాళ్ళకు పవిత్రత. అలాంటప్పుడు మీరు మన మొత్తం టోటల్గా ట్రోలింగ్ చేసేవాళ్ళు, ఇమీడియట్లీ కేసు పెట్టండి, మీరు ఖండించండి. 124 సీట్లు మీకు వేసేటప్పుడు అది హిందూ, వాళ్ళు ముస్లిం, వాళ్ళు క్రిస్టియన్, ఎవరైనా అందరూ కలిపే మీకు ఓటేశారు.
దయచేసి అది కూడా మీరు ఒక్కసారి పనిలో తీసుకోండి, మీ కార్యకర్తలు అందరూ అదుపు చేయండి. అలా దేవుణ్ణి తిట్టకుండా, దేవుణ్ణి తిట్టడం అనేది 100% బాధాకర విషయం. సనాతన ధర్మం అంటే అందరినీ గౌరవించాలి, మన అందరు దేవుణ్ణి పవిత్రతను గౌరవించాలి. అందుకే దయచేసి మనం అందరం కూడా మనం అలా ట్రోల్స్ చేయకూడదు, ఎవరిని మనోభావాలు దెబ్బతీయకూడదని నా రిక్వెస్ట్. అన్నీ కూడా చట్టం తన పని తను చేసిపోతుంది, ఎంక్వైరీలు అన్నీ తేలితే త్వరలోనే మొత్తం ఎవిడెన్స్తో సహా తేలుతుంది, వైసీపీ వాళ్ళ బండారం బయటపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.